నాది వరంగల్ జిల్లా మార్ముల గ్రామము పైడిపల్లి నుండి వచ్చిన నేను ఎస్సి దళిత కమ్యూనిటీకి చెందిన వాడను నేను పిహెచ్డి వరకు ఎంఏ ఎంఎడ్ పిహెచ్డి పూర్తి చేసుకొని గురుకుల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కు ఇంటర్వ్యూ దాకా మేము వెళ్ళినాం మెయిన్స్ ఫిలిమ్స్ పాస్ అయ్యాం వెరిఫికేషన్ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయింది 1421 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత 965 మందిని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన దాంట్లో కూడా కొంతమందికి టిఎస్పిఎస్ ఉద్యోగాలు ఇచ్చారు వారికి మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగితే ఈ జేఐ8 ప్రకారం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వమని అన్నారు మళ్ళీ క్యాండిడేట్ గా నేను కూడా అడిగాను అడిగిన క్రమంలో కూడా అదే రకంగా నాకు సమాచారం పూర్తిగా ఇవ్వలేకపోయిండు దానికి గాను నేను మళ్ళీ 2020 లో నేను రాష్ట్ర సమాచార కమిషన్ గారికి లెటర్ రాయడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆఫీస్ కు రావడం జరిగింది వరంగల్ మార్ముల ప్రాంతం నుండి ఉదయం 3 గంటలకు లేచి 5:30 వరకు ఆఫీస్ కు చేరుకున్నాను నేను వెళ్ళిన నా సమాచారం అడిగితే అది మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం గానీ మేము దానికి సరైన సమాధానం లేదని టిఎస్పిఎస్ అధికారులు కమిషన్ వాళ్ళు కుమ్మక్కై నాకు అన్యాయం చేస్తున్నారు నా వయసు 52 సంవత్సరాలు నడిచిపోతున్నాయి నాకు ఇది చివరి అవకాశం అని కూడా నేను మొరపెట్టుకున్నా గానీ నా మొరను విన్నవించకుండా వారి యొక్క నిర్లక్ష్య వైఖరినే నాపై ఉంచి ఇది మేము మాకు తగది మీరు కోర్టుకు వెళ్ళండి మాతోని కాదు ఇది హైకోర్టులో వేసుకోండి అని సమాచారం ఇచ్చారు నాకు ఈ ఇట్టి సమాచారము టిఎస్పిఎస్ నుండి కానీ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్ నుండి కానీ ఎలాంటి సమాధానము నాకు రాలేదు నేను ఎంతో బాధతో బాధపడుతున్నా మరి నా ఆందోళనను గుర్తించి మీడియా మిత్రులకు తెలియజేయండి ఏంటంటే నేనే కాదు నాలాగో రాష్ట్రంలో ఈ 2017 లో గురుకుల్ ప్రిన్సిపల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మరి 17/19/2017 నోటిఫికేషన్ డేటెడ్ జూన్ 2017 లో వచ్చింది మరి అప్పటి నుండి కూడా మేము పోరాటం చేస్తున్నాం మరి ఎంతో మంది రిజెక్ట్ అయిన వారికి అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దీన్ని ఇలాంటి నిరుద్యోగులతో ఆటాడకుండా బంగారు తెలంగాణ అయితే మా భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నాం కానీ మా భవిష్యత్తు అగ్గిల మీద గుగ్గిలంగా మారుతుంది మా నిరుద్యోగ పరిస్థితి మా వయోపరిమితి దాటిపోయి మేము భిక్షాటన చేయవలసిన పరిస్థితి మరి ఏర్పడుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని గురుకుల్ ప్రిన్సిపాల్లో రిజెక్ట్ అయిన వారికి ఒక సదావకాశంగా మాకు ఇస్తారని మా వయోపరిమితి మా ఎక్స్పీరియన్సు మా యొక్క అర్హతలను చూసి మాకు ఈ పోస్ట్ మాకు ఇచ్చేంత వరకు మేము పోరాడతామని మరి కమిషనర్ ఆఫీస్ ముందట మేము మీడియా మిత్రులకు తెలియజేయడం అనేది థ్యాంక్ యూ అనండి జ్యోతి మామిడాల 2017 గురుకుల ప్రిన్సిపల్ ఆస్పిరెంట్గా నేను ఒక స్టేట్ ర్యాంక్ టాప్ 5 ర్యాంక్లో నేను ఉన్నాను జనరల్ కేటగిరీలోనే సో నాది బీసీఏ నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్ ఎక్స్పీరియన్స్ ఫ్యూ మంత్స్ తక్కువ ఉందని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేశారు సో మేము దానికి అంగీకరించినా కూడా మరి నోటిఫికేషన్లోనే తప్పులు ఉన్నాయి స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తప్పులు ఉన్నాయి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎప్పుడే నోటిఫికేషన్ తప్పుందని మేము దాన్ని ఫైట్ చేసినాము కోర్టు కేసుకు వెళ్ళినాము అప్పుడు కూడా దాన్ని స్టాప్ చేయకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎగ్జామ్ కండక్ట్ చేసినాక మొత్తం 75% కూడా మొత్తం 200 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 170 క్వశ్చన్స్ వరకు కూడా ఒకటే వెబ్సైట్ అబ్దుల్ బుఖారీ వెబ్సైట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అది క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది ఒక ఆ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేస్తారు ఆ ప్రొఫెసర్ అమ్ముడుపోయాడు సో ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది దాని పట్ల మేము దాని పట్ల కూడా కేసు సత్యం రెడ్డి దగ్గరికి వెళ్ళి కోర్టు కేసు వేసినాము అక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది కేసీఆర్ సార్ నైట్ మా కేసు హియరింగ్ ఉన్నా కూడా కేసీఆర్ సార్ చాలా గౌరవనీయులైన తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మించబోతున్న మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఉన్న సత్యం రెడ్డి సార్ వాళ్ళు కానీ ఈ లాయర్లు ఈ జడ్జిలు మొత్తం అమ్ముడుపోయారు దీంట్లో అక్కడ కూడా మాకు ఎదురుదెబ్బ జరిగింది ఎవిడెన్సెస్ కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా కాదని చెప్పి 75 క్వశ్చన్లు తీసేశారు ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ యాడ్ చేసి మార్క్స్ మెరిట్ ఇచ్చారు తీరా అందులో చూస్తే మా నేమ్ లేదు మరి అదే అద్దతి పద్ధతిగా ఇవాళ మా దగ్గర ఉన్న అన్ని రిజెక్ట్ లిస్ట్ ఉన్నాయి ఈ రిజెక్ట్ లిస్టులు ఉన్న ఈ 964 మందిలో రిజెక్ట్ లిస్టులో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 40 నుంచి 50 మంది క్యాండిడేట్స్ని మీరు సెలెక్ట్ చేయడం జరిగింది ఏ స్కూల్లో హాల్ టికెట్ నెంబర్లతో పాటు వాళ్ళకు వచ్చిన మార్కులతో పాటు కూడా మరి మాకున్న లెస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మమ్మల్ని ఏ విధంగా అయితే మంత్స్లో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ చేశారు మరి అదే క్యాండిడేట్ ఒక్క క్యాండిడేట్ 5 స్కూల్లో 3 స్కూల్లో వర్క్ చేసినట్టుగా ఉంటే అది ఏ విధంగా మీకు ప్రాక్టికల్గా అది జడ్జిమెంట్గా కనిపిస్తుంది అంటే ఒక క్యాండిడేట్
సబ్మిషన్ అప్లికేషన్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ పెట్టిండు ఎక్స్పీరియన్స్, వెరిఫికేషన్ అప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ పెట్టిండ్రు, ఇంటర్వ్యూకి ఒకసారి పెట్టిండ్రు. అంటే ఇక్కడ మూడు సార్లు ఒకటే క్యాండిడేట్ మూడు డిఫరెంట్ స్కూల్స్లో చేసినప్పుడు అది కరెక్ట్ అన్నమాట. అలాంటి క్యాండిడేట్స్ తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ అవుతుంది. కానీ మేము ఎలాంటి జెన్యున్గా మేము వర్క్ చేసి ర్యాంకులు స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చుకొని మేము ఇవాళ చదువుకొని నిరుద్యోగులమయ్యి మరి ఇదే తెలంగాణ కోసం మేము తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము ఓట్లేసి మా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా కదిలి వచ్చి తెలంగాణను కేసీఆర్ సార్ని గెలిపించినందుకు మాకు ఇచ్చిన పనిష్మెంట్ ఇదా. ఇవాళ సార్, ఈ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏదో రిజెక్టెడ్ లిస్ట్లో, మెరిట్ లిస్ట్లో స్టేట్ ర్యాంకర్స్ చాలామంది ఉన్నారు, అందులో ఉమెన్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు, మరి ఏజ్ బార్ రైతులు ఉన్నారు, ఇదే లాస్ట్ నోటిఫికేషన్తో నెక్స్ట్ ఇయర్ ఏజ్ పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేయబోతున్నారు? గౌరవులైన ముఖ్యమంత్రి గారు, మీరు ఇమీడియట్గా కనుక మా ప్రాబ్లం 90 పోస్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, కనీసం అందులోనైనా మాకు ఇవ్వాలి, కానీ మాకు మెరిట్ ప్రకారంగా మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఏజ్ని కమ్యూనిటీని మెరిట్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇవ్వకపోతే మాత్రం సుప్రీంకోర్టు దగ్గర కూడా మేము వెళ్ళి రాష్ట్ర మన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఎందుకంటే మాకు ఈరోజు మొత్తం ఎవిడెన్సెస్ దొరికినాయి, ఏ క్యాండిడేట్స్ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలలో, ట్రైబల్ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, జనరల్ సొసైటీలో కూడా రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇవాళ కూర్చున్నారు. మరి ఎక్కడ జరుగుతుంది తప్పు? ఎంతమందికి మీరు ఎన్ని లక్షలకు అమ్ముడుపోయారు కేసీఆర్ సార్? మేము ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు కనుక మా పైన మాకు కనుక జడ్జిమెంట్ చేయకపోతే ఇదే మేము ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళబోతున్నాము. పెద్ద ఎత్తున అసెంబ్లీలో కానీ మొత్తం పార్లమెంట్లో కానీ ఇష్యూ పెద్ద ఎత్తున జరగబోతుంది. మీరు మాకు న్యాయం చేయదలుచుకుందాం మేము కోరుకుంటున్నాం. జై హింద్.